జీడిపి పెరిగితే 4 లక్షల కోట్లు అప్పు ఎందుకైంది? సీఎంఓ అపరిచితుడు బండి సంజయ్ సారు. ఇక జీడిపి పెరిగినా ఏం పెరిగినా సరే మనకు ఖచ్చితంగా అప్పులైతే సంజయ్ సారు, ఎందుకంటే ఈడ ఆర్థిక శాఖ మంత్రి లేడు, ఆయనకు లెక్కలు తెలియదు. లెక్కలు తెలిసినోడైతే నిజంగా చెప్తున్నాగా 10 రూపాయలు రాష్ట్రానికి వస్తున్నాయి అని అంటే ఆ 10 రూపాయలకు సంబంధించి వడ్డీలు ఎన్ని కట్టాలి, జనాలకు ఎంత పెట్టాలి, మన వ్యవస్థ కోసం ఎంత ఖర్చు పెట్టుకోవాలో ఒక లెక్కలు ఉంటాయి. ఆయనకు లెక్కలు ఏం తెలవనని తీసుకుపోయి ఆర్థిక శాఖ చేతిలో పెడితే అప్పులు చేయకపోతే ఇంకేమైంది? నిజం చెప్పు, అవునా కాదా? లెక్కలు తెలిసినోడికి, దానికి సంబంధించి తెలివి ఉన్నోడికి, గవాడికి సంబంధించి ఆ శాఖలు అప్ప చెప్తే అవేమన్నా బాగుపడతాయి? ఎవరికి పడితే వాళ్ళకి తీసుకెళ్లి ఇక శాఖలు ఇస్తే ఏం బాగుపడతాయి? అవి ఎప్పటికి కూడా బాగుపడవు. ఇక నమస్తే తెలంగాణ అన్న ముచ్చటికి వద్దాం. బీసీలను గణించకుంటే బీజేపీకి ఓటయ్యం. ఈ బీసీలను గణించడం బీజేపీ లెక్కన పక్కన పడేయండి. మీ గంగుల కమలాకర్ బీజేపీని మోసం చేసిండట. గంగుల కమలాకర్ బీసీలను మోసం చేసిండట. ఓ బీసీ సీట్లో ఓసీ నిలబెట్టిండట, అది హైకోర్టు దాకా పోయింది. గా ముచ్చటి గురించి రాయండి, గా ముచ్చట ఎందుకు రాయలేదు? ఇక బీజేపీకి ఓటయ్యం ఏడా? కమలం పార్టీ నేతల గురించి, కుల గణనతోనే సామాజిక న్యాయం, ఈ కుల గణన కేంద్రం చేయడం కోసమని ఇక్కడ ఓటేయొద్దని చెప్తాను. మరి ఇక్కడ నిండు బీసీలను ముంచింది గంగుల కమలాకర్ సారు. ఆ గంగుల కమలాకర్ సారు ఉన్నది టీఆర్ఎస్ పార్టీ. ఎట్ట ఓటేయాలి బీసీలు? ఎట్టేయాలి, ఎందుకు వేయాలి? గణాంకం చేయకపోతేనే మీకు మండిపోయిందే. గది వాళ్ళకు సంబంధించిన సీట్ను తీసుకుపోయి ఇంకొక ఆమెకి ఇచ్చి గెలిపించిండే, మరి దానికి మాకెంత మండిపోవాలి బీసీలకు? మేమేం చేయాలి? ఓటు కాదు, మీరు వస్తే గల్లీలోకి కూడా రానియకుండా చేయాలా? గా ముచ్చడం గీ నమస్తే తెలంగాణ అన్న కనబడదు. గీనని ఇక్కడికి బదులు తీసుకెళ్ళి గా కేంద్రం, గా ఢిల్లీలో ఈయనకు మోదీ సార్కి చెప్పారే, కేసీఆర్ సార్ మొన్న పోయినప్పుడు ఆ తెలంగాణ భవన్కి ఏదో ప్లేస్ అడిగినమాట. గీ నమస్తే తెలంగాణకు కూడా పేపర్ అడిగితే పోయేది, ఎందుకంటే ఇలా కాన్సన్ట్రేషన్ మొత్తం ఆడే ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న ఒక్క బాధ, రాష్ట్రంలో జరుగుతున్న ఒక్క పరిస్థితి ఇలా కంటికి కనబడట్లే. వీళ్ళకి ఏదో ఆడే ప్లేస్ ఇప్పించి ఆడే భవనం కట్టించడం అనుకో, ఇక పొద్దున్నేస్తే భూతద్దం పెట్టి ఆడే కూర్చుంటారుగా. ఈడ సమస్యల గురించి అదులేసి అభివృద్ధి అద్భుతం, తెలంగాణపై దేశ విదేశ ప్రముఖుల ప్రశంసల జల్లు. అవు, అభివృద్ధి మస్తు అద్భుతం, నమస్తే తెలంగాణ పేపర్ అభివృద్ధి. ఎందుకంటే ఎన్నెన్ని నిధులు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో చూసినాం కదా మనం. వీళ్ళకి సంబంధించిన యాడ్లకు సంబంధించి ఎన్ని డబ్బులు వచ్చినాయో చూసినాం కదా. 960 కోట్ల నుంచి 1900 కోట్లు ఒక్కసారి పెరిగిపోలే. ఇంకా దానికి సంబంధించి ఆ ప్రొఫెసర్ అమ్మ రాయలే కదా, దాన్ని కూడా మేము చదివినాం కదా. గంతిచ్చినప్పుడు అభివృద్ధి గురించే రాయాలి. ఇక్కడ కష్టాల గురించి రాయొద్దు, ఆ కోట్ల కోట్ల అప్పుల గురించి రాయొద్దు, అమ్మకపు భూముల గురించి రాయొద్దు, రైతుల ఆత్మహత్యల గురించి రాయొద్దు, నిరుద్యోగుల గురించి రాయొద్దు, ఇక ప్రాజెక్టుల కింద భూములు తీసుకొని సూసైడ్ చేసుకుంటున్న పరిస్థితుల గురించి రాయొద్దు. గవి అస్సలు రాయొద్దు. గన్ని కోట్లు తీసుకున్నప్పుడు గీ మాత్రం గురుభక్తి ఉండాలి, తప్పులేదు.